తలరాత పూర్వం రామాపురంలో రామేశ్వరరెడ్డి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతని వ్యాపారం ఏదో కొద్దిపాటి లాభాలు తెచ్చిపెడుతూ ఓ మాదిరిగా సాగుతోంది గారి భార్య పేరు రామలక్ష్మి ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఆ దంపతులు సంతానం కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఎందరో దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచారు వాళ్ల భక్తికి భగవంతుడు మెచ్చాడన్నట్లు చాలా కాలానికి వాళ్లకి ఒక బాబు పుట్టాడు ఆ దంపతుల ఆనందానికి అంతులేదు ఆ బాబుకి రాంప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు అయితే ఆ దంపతుల ఆనందం ఎంతో కాలం నిలవలేదు రాంప్రసాద్ జన్మించిన రోజు నుంచి వారి వ్యాపారం రోజురోజుకీ క్షీణించి లాభాలు తగ్గిపోయి నష్టాలు ప్రారంభమై చివరకు వాళ్ల బ్రతుకు అప్పులపాలైంది లేకలేక పుట్టిన బిడ్డ ఈ విధంగా నష్టజాతకుడై వాడి తలరాత ఈ విధంగా అఘోరించినందుకు పదే పదే తలుచుకొని ఆ దంపతులు చాలా కృంగిపోయారు మరికొన్నాళ్లకు ఆ దంపతులకి ఇంకో బాబు జన్మించాడు ఈ బాబుకి కృష్ణప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు అదేం విచిత్రమో గాని కృష్ణప్రసాద్ జన్మించిన రోజునుంచి వారి వ్యాపారం రోజురోజుకీ పుంజుకోసాగింది అలా వారి వ్యాపారం దినదిన ప్రవర్ధమానమై లాభాలు వెల్లువలా రాసాగాయి కృష్ణప్రసాద్ తలరాత ఇంత బాగున్నందుకు ఆ దంపతులు పరమానంద భరితులై కృష్ణప్రసాద్ని అల్లారు ముద్దుగా చూస్తూ తలరాత బాగాలేని రాంప్రసాద్ని చాలా బాధలు పెడుతూ పెంచసాగారు ఈ పెంపకపు తీరు తెన్నులు రాంప్రసాద్కి ఏమాత్రం నచ్చలేదు అన్ని పనులు నాకే చెబుతారు తమ్ముడికి ఎందుకు చెప్పరు తమ్ముడికి ఎంత డబ్బు అడిగితే అంతిస్తారు నాకొక్క పైసా కూడా ఇవ్వరేం అని ఒక రోజున ఆవేదనతో హృదయం మండిపోయి రాంప్రసాద్ తల్లిదండ్రుల్ని ప్రశ్నించాడు నీ తలరాత బాగోలేదు వల్ల మేము చాలా బాధలు పడ్డాం నువ్వు నష్టజాతకుడివి కృష్ణప్రసాద్ తలరాత బాగున్నది వాడి వల్ల మేం బాగుపడ్డాం వాడు అదృష్ట జాతకుడు అందుకే మా పెంపకంలో ఇలా తేడాలు చూపిస్తున్నాం అని వాళ్లు ఏమాత్రం మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు ఆ రోజున జవాబు చెప్పారు వారి వైఖరి రాంప్రసాద్కి ఏమాత్రం నచ్చక ఆ రోజు అర్ధరాత్రి ఇల్లు విడిచి పారిపోయాడు తలరాత బాగోని ఆ నష్టజాతకుడు వాడంతట వాడే వెళ్ళిపోయినందుకు ఆ తల్లిదండ్రులు చాలా సంతోషించారు కాలచక్రం గిర్రున తిరిగిపోయింది ఆ తల్లిదండ్రులు ముసలితనంలో లేవలేని స్థితికి వచ్చి కృష్ణప్రసాద్కి ఆస్తంతా రాసిచ్చి వ్యాపార బాధ్యతలన్నీ అప్పగించారు అప్పటిదాకా గారాభంగా జల్సాగా పెరిగిన కృష్ణప్రసాద్ డబ్బు విలువ తెలియక ఇష్టం వచ్చినట్లు జల్సాలకు ఖర్చు చేసి ధనమంతా వృధా చేశాడు తల్లిదండ్రులు నెత్తీనోరు మొత్తుకొని ఏడ్చి విలవిలలాడినా కృష్ణప్రసాద్ ఏమీ వినిపించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ధనం వృధా చేయటం వలన ఆ కుటుంబానికి అంతులేని దరిద్రం చుట్టుకున్నది చివరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి దాపరించింది ఆ రోజు అర్ధరాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయిన రాంప్రసాద్ ఒకచోట పనికి కుదిరి నమ్మకంతో మంచితనంతో అందరి అభిమానాన్ని పొంది సంపాదించిన డబ్బుతో సొంతంగా వ్యాపారం చేసి అంచలంచలుగా ఎదిగి లక్షలు ఆర్జించి బాగా ధనవంతుడయ్యాడు కొన్నాళ్లకి రాంప్రసాద్కి అమ్మని నాన్నని తమ్ముణ్ణి చూడాలనిపించి తన స్వగ్రామానికి వచ్చాడు ఉన్న ఆస్తి పెద్ద భవనమంతా పోయి ఒక చిన్న పూరి పూరిగుడిసెలో ఉన్న తన వాళ్లని చూసేసరికి రాంప్రసాద్ గుండె తరుక్కుపోయింది నా తలరాత బాగోలేదని నన్ను హీనంగా చూసి తమ్ముడి తలరాత బాగుందని వాణ్ణి భోగభాగ్యాలతో పెంచారు ఇప్పుడేమైంది ఒక్కొక్కప్పుడు ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయి అవి వ్యాపారంలో మనం తీసుకునే జాగ్రత్తలు అజాగ్రత్తల వల్ల సంభవించేవి అంతేకాని ఎవరి తలరాతల వల్ల సంభవించేవి కావు మన తలరాతని ఏ దేవుడో ఏ దేవతో రాయడు మన తలరాతని మనమే రాసుకుంటాం ఎవరైతే కష్టపడి పనిచేసి తెలివితేటలతో వ్యవహరిస్తారో వారే గొప్పవాళ్లై వాళ్ల తలరాతలను చాలా గొప్పగా రాసుకోగలుగుతారు ఎవరు కష్టపడి పనిచేయక తెలివితేటలు లేకుండా సంచరిస్తారో వాళ్లే కటిక పేదరికంలో కూరుకుపోయి వాళ్ల తలరాతని చాలా దరిద్రంగా రాసుకోగలుగుతారు కాబట్టి పర్ధం లేని తలరాత అనే మూఢనమ్మకంతో కలిసి రాకపోతే ఓ బిడ్డని తలరాత పేరుతో హింసించటం కలిసి వస్తే తలరాత పేరుతో మరో బిడ్డను నెత్తికెక్కించుకోవటం తప్పంటాను బిడ్డలందరినీ సమానంగా చూస్తూ ప్రేమగా పెంచుకోవాలంటాను నా మాటని అంగీకరిస్తారా నాన్నగారు అని రాంప్రసాద్ అన్నాడు తప్పకుండా అంగీకరిస్తాం బాబు అని ఒకేసారి తల్లిదండ్రులు పశ్చాత్తాపంతో అన్నారు అందరినీ తన దగ్గరకు చేర్చుకొని వారికి లోటు రాకుండా చూసుకొని తలరాత సిద్ధాంతం తప్పని నిరూపించి అందరి చేత శాశనిపించుకున్నాడు రాంప్రసాద్